हाय गाइस, वेलकम बैक टू माय चैनल। अंदर एट्ला चाला बहुना सूपर फुल टू बिंदास। इवा ने हेल्दी ब्रेकफास्ट चेयबोतुन्ना। चाला बहुंदी, टेस्ट सूपर उंदी, अदिरिंदी। इंकोटि एंटंटे हैप्पीएस्ट थिंग एंटंटे इवा सूर्युडु वच्चिंदी। वन वीक नुंचि चूस्तुन्नामु सूर्युडु लेडु, मोत्तं चीकटि, वर्षमु, मब्बुलु। हाय चेप्पु। सो इवा मार्निंग लेवगाने डोर दीयगाने सूर्यकिरणालु पड्डा इंट्लो चाला हैप्पीगा अनिपिस्तुंदि। एंदुकंटे सूर्यन तोटे सगम पनि अयितदि मनकि। बट्टलु अरालन्ना, इल्लु अरालन्ना, मनं हेल्दीगा उंडालन्ना मनकि सूर्युडु खच्चितंगा अवसरमे। सूर्युडु लेनप्पुडु तेलुस्तुंदि विलुव। ఒక వన్ వీక్ కింద నుంచి కూడా అందరి స్టేటస్లో సూర్యుడు సూర్యుడు అనే స్టేటస్లో ఎట్టకేలకి అలా కర్ణించిండు మనకి, మంచి ఎండ కొడుతుంది బయట, లైట్ కిటికీ లైట్ చూస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ వ్లాగ్లోకి స్టార్ట్ అయిదాం. ఆ బ్రేక్ఫాస్ట్ చూద్దాం. ఒక గిన్నెలో ఈ కప్తో ఈ కప్ మెజర్మెంట్తో వేసిన నేను రెండు కప్పుల బియ్యపిండి, ఒక కప్పు ఉప్మా రవ్వ, అందులో సరిపడా సాల్ట్, ఇంకా కొద్దిగా వంట సోడా వేసిన, వేసి కొన్ని నీళ్ళు పోసిన, కొన్ని నీళ్ళు పోసి కొంచెం కలిపినాక అందులోనే పెరుగు కూడా వేసిన అండి. అన్నీ సేమ్ కప్పు మెజర్మెంట్స్ తోటి, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు ఉప్మా రవ్వ, దానికి రెండు కప్పుల బియ్యపిండి, అది వేసి కలిపి పెట్టేసిన. ఇక్కడ మా బాబుకి వేడి నీళ్ళు ఉప్పు వేసి ఇస్తున్నాను. దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పచ్చి అల్లం, కొత్తిమీర, కరివేపాకు. ఇంకా నేను ఒక 2 మంత్స్ నుంచి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది, అవన్నీ తీసి పక్కకు పెట్టిన. ఇవాళ ఆమె వచ్చింది, గిన్నె తీసుకున్న ఇంటికి వెళ్ళేసి. సో ఆ బ్యాటర్ని 15-20 మినిట్స్ పక్కకు పెట్టిన అండి. దాంట్లోనే ఇప్పుడు నేను చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నా కదా, అవన్నీ వేస్తున్నాను. పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, ఇవన్నీ వేసి మంచిగా కలిపేసినాను. ఇంకా వీడియోలో నేను చూపించలేదు ఏంటంటే, నేను జీలకర్ర కూడా వేసినాను. ఇవన్నీ వేసి మంచిగా కలిపేసేయాలి. కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టాలి. అయితే మనకి ఆయిల్ అనేవి పీల్చవు, అప్పటికప్పుడు చేస్తే అసలు సెట్ అవ్వదు. తినేటప్పుడు కూడా మనకు తెలిసిపోతుంది సెట్ కాలేదు అని చెప్పి. ఆయిల్ కూడా బాగా పీలుస్తుంది. నేను బోండా లేయలేదు, దోశలాగా వేసిన. ఇంకా అటు పక్కనే క్యాబేజీ, ఆలు కర్రీ చేస్తున్నా. ఇవాళ మా సార్ వెళ్ళేది ఉండే, ఆయనకి లంచ్ బాక్స్ పెట్టిద్దామని ఇటు పక్కన ఆలు, క్యాబేజీ, అటు పక్కన టీ, బ్రేక్ఫాస్ట్లోకి ఈ దోశ, ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఇందాక నేను తీసుకున్నా కదా ఇంటికల్లా మీ దగ్గర గిన్నె, అదే అంటే ఎంతమందికి అవుతుందో చూద్దామని కడిగి పెట్టిన. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు దీంతోనే మనం బోండాల్లాగా కూడా వేసుకోవచ్చు. పెరుగు కరెక్ట్గా వేసుకొని కొంచెం వాటర్ తగ్గించినాం అనుకోండి, అది గట్టిగా అవుతుంది పిండి బ్యాటరు. ఆ బ్యాటర్ గట్టిగా అయినప్పుడు దాన్ని బోండాల్లాగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను బోండాల్లాగా వేస్తే బాగా డీప్ ఫ్రై చేయాలి కదా, అందుకని గట్టిగానే తడిపినాను. సో పాన్ వేడైన తర్వాత దాంట్లో దోశలాగా వేసిన, చూడండి. అది వేసిన తర్వాత పైన బుడగల్లాగా వచ్చింది దోశల్లాగా. హీట్ పాన్ మీద వేసుకోవాలి. సో మనకి అట్లా బుడగల్లాగా వస్తే కరెక్ట్గా పిండి సెట్ అయింది అని అర్థం. దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసినాను. బోండల్లాగా వేస్తే కూడా సేమ్ ఇదే టేస్ట్ వస్తుంది, కానీ ఇంకా హెవీగా ఆయిల్ ఉంటుంది కదా. సో నేను అది చేయలేదు. నేను మొన్న 10 మినిట్స్లో కాదు, 1 మినిట్లో చట్నీ ప్రిపేర్ చేసుకోవాలని పౌడర్ చేసిన కదండి, అది ఇప్పుడు మీరు కరెక్ట్గా చూడండి. నేను ఆ పౌడర్ని గ్రైండర్ గిన్నెలో పెట్టినాను, అందులో సరిపడా వాటర్ పోసిన. నేను ఎంతసేపు గ్రైండ్ చేస్తున్నా చూడండి, జస్ట్ ఆ పౌడర్ మొన్న చేసి పెట్టుకున్నా కదా అది. ఇంకా నేను ఒక్కదాన్నే ఫోన్ పట్టుకొని వీడియో తీయడము ఇవన్నీ చేయడం కాబట్టి కొద్దిగా ఇక్కడ డిస్టర్బెన్స్ అయింది. నేను ఫోన్ చేతిలో పట్టుకొని గ్రైండర్ చేసినాను. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 10 సెకండ్స్ గ్రైండర్ పట్టిన,
టెన్ సెకండ్స్ తర్వాత అది చట్నీ బ్యాటర్ రెడీ అయిపోయింది. చట్నీ మిక్సర్ అనేది చూడండి, మీరు కౌంట్ కూడా చూసుకున్నట్టయితే తెలుస్తుంది ఎగ్జాక్ట్గా 10 సెకండ్స్. మొన్న నేను చేసి పెట్టుకున్న ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఇప్పుడు చట్నీ చేసేసిన. నేను ఆయిల్ మ్యాక్సిమమ్ తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీన్ని నేను ఆయిల్ మళ్ళీ చేయలేదు, తాలింపు వేయలేదు. ఇక్కడ మనకి ఇంకొక దోశ రెడీ అయింది. నేను ఇటు చేసుకుంటూనే అటు పిల్లలకి టిఫిన్ పెడుతున్నాను. చట్నీ వేసేసిన, అందులో జీలకర్ర సాల్ట్ అదంతా వేసేసిన కదా. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఎప్పుడైనా కానీ. సో ఇంకొకటి అయింది, మా పిల్లలు అక్కడ వెయిట్ చేస్తున్నారు టిఫిన్ కోసం అని చెప్పి. ఇంకా లాక్డౌన్ టైం కదా, రాత్రి బాగా సేపు టీవీ చూడడం అవుతుంది, మార్నింగ్ లేట్ లేవడం అవుతుంది, అందుకని బ్రేక్ఫాస్ట్ కూడా లేటు. ఇప్పుడు టైం 8 అవుతుంది. ఇటు రైస్ కుక్కర్లో రైస్ పెట్టిన. యాక్చువల్గా అయితే రైస్ కానీ ఏదైనా కానీ అల్యూమినియం పాత్రలు ఎక్కువ యూజ్ చేయొద్దు, నాన్ స్టిక్ అల్యూమినియం. కానీ మనం అదే ఎక్కువ యూజ్ చేస్తున్నాము. నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్క గిన్నె తగ్గించేస్తా. ఇంకా రైస్ కుక్కర్ అదంతా తీసేద్దాం అనుకుంటున్నా, చూడాలి ఎప్పుడవుతుందో. నేను అది ఇంకొక వీడియో చేస్తాను మీకు, అల్యూమినియం ఎందుకు యూజ్ చేయొద్దు అనే దాని మీద. చాలా డేంజర్ అసలు అల్యూమినియం, మనకు తెలియదు కానీ మనం మ్యాక్సిమం మన ఇంట్లో చాలా గిన్నెలు అల్యూమినియంతోనే ఉంటాయి, నాన్ స్టిక్ అల్యూమినియంతో. సో అవి రెండు డేంజరే మన హెల్త్కి. మనం తీసుకునే ఫుడ్కి, వాటర్కి, ఇంకా ఈ అల్యూమినియం తీసుకుంటే అంతే సంగతి. సో వాళ్ళు అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు తినడానికి. ఆలూ క్యాబేజీ ఆల్మోస్ట్ అయిపోయింది, కొత్తిమీర కూడా వేసేసినాను. నేను ఇవాళ పచ్చిమిర్చి కూడా మర్చిపోయిన, అందుకే నేను మొత్తం కారపొడితోనే చేసిన. ఎర్రగా అనిపిస్తుంది కర్రీ. అయితే ఇంకొక దోశ రెడీ అయిపోయింది, అటు రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వెళ్ళాలి బయటికి పని మీద. సో వాళ్ళు కారు అడుగుతున్నారు, లోపల మా పిల్లలు ఆడుతున్నారు కారులు. లాక్డౌన్ టైం కదా, అస్సలు బయటకు వెళ్ళట్లేము మేము. వాళ్ళకేమో కార్ దగ్గరికి వెళ్ళేసరికి ఇప్పుడు ఎటో వెళ్తున్నాము అని హ్యాపీ హ్యాపీ అయిపోయి కూర్చున్నారు, అందులో ఆడుతున్నారు. వాష్ చేసిన 10 మినిట్స్కే వాళ్ళని దించేసినాం కిందకి, ఎటు వెళ్ళట్లేదని. పాపం మా చిన్నోడైతే బాగా అప్సెట్ అయ్యిండు, ఎటైనా తీసుకెళ్ళమని అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు డేంజర్ సిచ్యువేషన్ కదా, ఎటు తీసుకెళ్ళలేము. సో నా పని స్టార్ట్ అయిందండి ఫాస్ట్గా. బట్టలు 2 డేస్ అన్నీ విండేసి ఆరేసినాను, ఇవాళ ఎండ వచ్చింది కదా, అవన్నీ తీసేసి మడత పెట్టేసినాను. మా పిల్లలు ఆడుతున్నారు, వాళ్ళు పడుకోమంటే అస్సలు పడుకోవట్లేరు. మా పెద్దోడైతే మొత్తం అంటే ఇప్పుడు 2nd క్లాస్, వాడు నర్సరీ నుంచి చదువుకున్నదంతా మర్చిపోయిండు. మళ్ళీ కూర్చోబెట్టి ఒకటి నేర్పిస్తూ ఉన్నాము, అది ఇంకొక హెడేక్ అవుతుంది. మొత్తం మర్చిపోయినట్టు అయిండు వాడు. నేను తమిళనీళ్ళు గంగావతి పెట్టినా కదా, ఎందుకంటే మా ఇంట్లో ఎన్ని గంటలు టీవీ నడుస్తుందో దాంట్లో మ్యాక్సిమం అవర్స్ గంగావతి నడుస్తాయండి. కావాలంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా చూపిస్తా చూడండి, అదిగోండి గంగావతి నడుస్తుంది, మై విలేజ్ షోనే నడుస్తుంది. మా వాడికైతే చాలా ఇష్టం ఈ షో అంటే, మా పిల్లలిద్దరికీ. ఇదేనండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.